మన మీటింగ్ కంప్లీట్ అయ్యింది కూడా వచ్చాం ఎక్కడ పెట్టేద్దాం రావులపాలెంలో హైవే మీద ఉన్న ఒక హోటల్లో చిన్న గొడవ జరిగింది గొడవ అంటే గొడవ ఏం కాదు వాళ్ళు తినే ప్లేట్ల మీద అంబేద్కర్ ఫోటోని ముద్రించి తింటున్నారు అక్కడికి ఒక ఎస్సీ కురోడ్ వెళ్ళి తిన్నాకని వెళ్ళి ఇదేంటండి అతను ఒక ఇద్దరేమో పార్సిల్ పట్టుకెళ్ళారు ఒక కుర్రోడ్ తింటున్నాడు అంబేద్కర్ని ఎలాగా ముద్రించారేంటి ఇది తప్పు కదా ఇలాగా మన దేవుళ్ళని కానీ ఎవరిని కానీ ఇలా ముద్రించకూడదు కదా ఇవన్నీ చెత్త ముప్పులో కలదే కదా అని చెప్పి అడగడం జరిగింది ఆ ఇల్లు కూడా తిరిగి వచ్చి ఇదేంటండి మీరు అంబేద్కర్ మీద ఇలా చేసి పెట్టారు ఇది మంచి పని కాదు కదా అని చెప్పి అడిగారు అడిగినప్పుడు అలాగే అక్కడ కొంతమంది కుర్రోళ్ళు రావడం అడగడం జరిగింది ఈ లోపల వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దాం అనుకునే లోపల పోలీసులే వచ్చారు పోలీసులు వచ్చి ఏంటి అంటే ఇలా ఇలా జరుగుతుందండి ఇలాగ చేస్తున్నారు ఈగోండి ప్లేట్లు ఈగోండి అంబేద్కర్ని ముద్రించిన ప్లేట్లు ఈగోండి అని చెప్పి చూపెట్టడం జరిగింది చూపించి వీళ్ళు వీళ్ళ ముద్రించారా ముద్రించిన వాళ్ళు ఎవరు వీళ్ళకి ఎవరు సప్లై చేశారు ఓనరు ఎక్కడి నుంచి తెచ్చాడు ఇవన్నీ కనుక్కొని అంటే మీరు ఒక రిపోర్ట్ రాసి ఇవ్వండి మీరు అందరూ పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పడం జరిగింది దాని ప్రకారం వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ ఉన్న 9 మంది 10 మంది కుర్రోళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూర్చోండి అన్నారు రాసుకుంటాం రాయండి అన్నారు వీళ్ళు రాశారు రాసిన తర్వాత తీసుకుంటాం కూర్చోండి అని చెప్పి 9 సిఏ గారు లేరు సిఏ గారు వచ్చిన తర్వాత తీసుకుంటాం మళ్ళీ 10 ఎస్ఐ గారు లేరు ఎస్ఐ వచ్చింది తీసుకుంటానని చెప్పి అలాగా ఉంచి తెల్లారుజాను వరకు కూడా అలాగే చేయడం జరిగింది తెల్లారుజామున 9 వాళ్ళందరినీ కూడా సుమారు దాంట్లో ఒక అబ్బాయిని వదిలి బయటకు పంపించి ఒక అబ్బాయిని మట్టుకు మళ్ళీ అబ్బాయి మార్నింగ్ వచ్చేదాకా పూచీకత్తులు తీసుకుని పంపించి మా అబ్బాయిని కూడా వెనక్కి తీసుకొచ్చారు వాసు అనే అబ్బాయి దాని తర్వాత వీళ్ళందరినీ కొత్తపేట పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో అక్కడ వీళ్ళకి వైద్య పరీక్షలు చేయించారు అక్కడి నుంచి రాజోలు తీసుకెళ్ళారు రాజోలు తీసుకెళ్ళి రాజోల్లో భోజనాలు పెట్టించారు భోజనాలు పెట్టించి రాజోల్లో మీరు మేజిస్ట్రేట్ గారు అడిగిన ఇవన్నీ చదివి మీకు వినిపించారంటే అవునని చెప్పాలి మిమ్మల్ని కొట్టారంటే కొట్టలేదని చెప్పాలి మిమ్మల్ని తిట్టారా ఏమన్నా చేసి దుర్భాషలు ఆడారంటే దుర్భాషలు ఆడలేదని చెప్పాలి అని చెప్పి వాళ్ళకి కొంత క్లాస్ పీకి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు దాంట్లో ఏది ఏముందో తెలీదు ఏమి రాశారో తెలీదు ఇలా వీళ్ళు ఏంటంటే వీళ్ళ కేసు పెట్టడానికి వెళ్తే ఆ కేసు రిజిస్టర్ చేయకుండా వాళ్ళు ఏదో కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళారు దీంట్లో 18 కూడా దళితులే అదే టైంకి రాజోల్లో ఉండేటప్పటికి వాసు అన్న అతను చూశాడంట అక్కడున్న ఎస్ఐ ఒక అతనికి జగ్గిరెడ్డి చెల్ల జగ్గిరెడ్డి అని చెప్పి ఫోన్ వచ్చిందంట అది కనపడుతుందంట ఏంటి ఈ టైంలో చెర్ల జగ్గిరెడ్డి ఫోన్ చేస్తున్నాడు అనుకుంటే అక్కడి నుంచి ఎదరికి వెళ్ళి పక్క వెళ్ళి మాట్లాడాడట 2 మాట్లాడాడట చెర్ల జగ్గిరెడ్డి అదే టైంలో అది మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి రాజోల నుంచి వీళ్ళని కాకినాడ తీసుకెళ్ళి కాకినాడ సబ్ జైల్లో పెట్టి ఆ మరుసటి రోజు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేశారు వీళ్ళు దీంట్లో పెట్టిన సెక్షన్లు ఎటువంటి సెక్షన్లు పెట్టారంటే 386 123(5) ఇంకోటి ఏదో నాకు సరైన గుర్తులేదు 123(b) ఇంకోటి ఈ సెక్షన్లు పెట్టడం జరిగింది వీళ్ళు అక్కడ కనీసం ఒక గ్లాస్ పడగలేదు పగలలేదు ఒక కుర్చీ ఎరగలేదు ఒక దెబ్బ పడలేదు అక్కడ ఘర్షణ అన్న గది జరగలేదు వీళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అంతకమించి అక్కడ గొడవలు ఏం జరగలేదు అటువంటి వాళ్ళ మీద డెకాయిటీ కేసులు పెట్టి వాళ్ళని అన్యాయంగా జైలుకు తరలించారంటే ఈ యొక్క చట్టం ఏ రకంగా పనిచేస్తుంది అంటే ప్రజాప్రతినిధులు ఏం పెడితే
ఏం చెప్తే ఆ సెక్షన్లు పెట్టేసి ఆ రకంగా పంపించారు. ఇప్పుడు నేను కుర్రోళ్ళతో మాట్లాడాను, దీంట్లో కుర్రోడి వయసు దీంట్లో ఒక 14 సంవత్సరాలు. ఆ 14 సంవత్సరాల వయసు కుర్రోడు ఎవరంటే పల్లి ప్రదీప్. పల్లి ప్రదీప్కి వయసు 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలు వేసి డేట్ ఆఫ్ బర్త్, యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ జూన్ 5, 2004. మైనర్ కింద చూపించకుండా మేజర్ కింద కూడా చూపించాడు ఎస్సీఐ. సిఐ చేసిన వీళ్ళందరూ అంటే వాళ్ళు ఇష్టం, వాళ్ళ చట్టం వాళ్ళు చేతిలో మరి చుట్టం అయిపోయింది. నిన్నే ప్లేనరీ జరుగుతూ ఉంది. ఈ ప్లేనరీ మొన్న జరుగుతూ ఉన్న టైంలో ఈ దళితుల మీద జరిగిన అరాచకమైన అప్రజాస్వామికమైన విధానంలో ఈ దళితుల్ని హింసిస్తూ ఉన్నారు. మేము మొత్తుకుంటున్నాం, మమ్మల్ని దారుణంగా 2వ జాతి పౌరులుగా చూపిస్తున్నారు, ఇది అన్యాయం అక్రమం అని చెప్తున్నా కానీ ఎటువంటి కనీసం చిన్న చిన్న తప్పు కూడా చేయని 18 మంది దళిత యువతుల్ని మరి ఈ రోజున మీరు జైల్లో పెట్టారంటే మిమ్మల్ని ఏమనాలి? మొత్తం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అంతా ఇదే పద్ధతిలో ఉంది. జగ్గిరెడ్డి అంటే అక్కడ కాన్స్టిట్యూన్సీలో ఎస్సీస్ ప్రాణం పెడతారు. అటువంటి జగ్గిరెడ్డి ఫోన్లు చేసి మళ్ళీ నాటకీయంగా రే పోలీస్ స్టేషన్లో పడుకున్నారంట రాత్రి. ఎవరు నమ్ముతారు మీరు ఈ నాటకాలు? ఫోన్లోనేమో ఫోన్ చేసి లోన్ వేసేయండి కొట్టేయండి అని చెప్పడం, బయటకు వచ్చి బాబు మాకు కావాల్సిందని చెప్పడం, ఎవరు నమ్ముతారు మీ మాట? నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నా అన్నాను, మీకు రేపు ఒక్కరోజే టైం ఉంది. ఎల్లుండి కల్లా వాళ్ళు విడుదల చేయకపోతే చలో రావులపాలెం 13వ తారీఖున చలో రావులపాలెం వచ్చి ఈ రావులపాలెం ముట్టడి కట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఆయనే ఫోన్ చేసి ఆయనే లాయన్ నుంచి ఆయనే చేసి ఆయనే విడుదల చేయమంటున్నాడు. ఎలా చూస్తా ఉండి ఏమ్మా అలాగే చేస్తున్నాడా? కరెక్ట్ అండి, స్టేషన్లు కనపడకుండా కళ్ళకు గంటలు కట్టేసి తిప్పారండి. గంటలు కూడా కట్టి తిప్పారు. మేము ఎలా ఉన్నామో, మేము ఎక్కడికి వెళ్తున్నామో, మేము అవుతున్నామో మాకు తెలియట్లేదని కన్నీరు విచ్చి అడుగుతారండి. చెప్పు చెప్పమ్మ వచ్చి చెప్పు ఏం జరిగింది. ఏదో న్యాయం అడుగును దానికోసమో నల్ల ముసుకునేసి దేశ ద్రోహం లాగా వాళ్ళు అలా తీసుకెళ్తామే అన్న బాగుందండి. అలా పెద్ద వయసు వాళ్ళ ఏమన్నా చిన్న చిన్న పిల్లలు కదండి, అలా జీవిత పంట ఏంటో తెలియదు పిల్లలండి. అలా అలా ఏమయ్యారు అలాంటి పని చేస్తారా? ఏంటి న్యాయం లేదండి అసలు. ఏంటండి ఇలాగా ఇలా జరుగుతుంది ప్రభుత్వంలో? మొత్తంగా ఒకసారి జగ్గిరెడ్డి గారిని మేము మేమందరం చాలా బాగుంటామండి. జగ్గిరెడ్డి గారు అండి దేవుళ్ళు అక్కడ మా గోపాలపురం మాలోళ్ళు అందరూ, కానీ మా మాలోళ్ళు అందరికీ ఎంత న్యాయం చేశాడంటే జీవితంలో తరతరాలు చెప్పుకోలేనంత న్యాయం చేశాడండి మాకు జగ్గిరెడ్డి. అయితే దీంతో అంతకు మా పిల్లలు తరతరాలు కూడా గ్యాస్మెంట్ ఉంటారండి జగ్గిరెడ్డి గారు చేసిన ఈ ఉపకారం కోసమండి. మేము చేసిన న్యాయాలకి ఆయన చేసిన బహుమతి మేము జీవితంలో మర్చిపోలేము. మాట్లాడు మాట్లాడు. నల్ల ముసుగులు కట్టాడు నల్ల ముసుగులు వేసండి. ఎక్కడెక్కడికో తిప్పారంటే ఆ పిల్లలు ఎంతగానో భయపడిపోయి ఏడుస్తున్నారంటండి. మీరు ఇప్పుడు సార్ గురించి చూడగానే పిల్లల్ని అమ్మమ్మ ఏమైపోతామన్నా చాలా భయంగా ఉన్నదమ్మా. ఇప్పుడు మీరు వచ్చిన గురించి సార్ వచ్చిన గురించి మేము ఉన్నాం, కొంచెం ధైర్యంగా ఉన్నాం. మా పిల్లలు ఏం చేశారండి? టెర్రరిస్ట్లా లేకపోతే బోండాలా లేకపోతే ఏం చేశారు? మా పిల్లలు ఏం చేసి ఏం చేశారా? లేకపోతే మానభంగం చేశారండి మా పిల్లడు? ఏం చేశాడు అబ్బాయి చిన్న అబ్బాయి? ఆ పిల్లడికి ఏం తెలుసని ఇటువంటి పెద్ద పెద్ద కేసులు పెట్టండి? మా పిల్లల్ని ఇరికించండి, మమ్మల్ని కుక్కల్లా మేము ఎలా
తిరుగుతున్నామంట మాకే తెలియదండి నిజంగానే మా బిడ్డల కోసం మేము ఎలా తిరుగుతున్నామో మాకు ఏంటంటే ఈ శిక్ష మేము ఏసి మేము అన్ని గెలిపించి మేము అన్ని చేసినందుకు ఈ రోజు మా పిల్లల్ని మేము ఇలాగా చూస్తున్నామంటే నిజంగా మేము ఇలా తిరిగి ఇలా చేద్దామని మేము ఎప్పుడు అనుకోలేదండి అంటే మేము ఏసి గెలిపించినందుకు మా పిల్లలకి ఏడేసులు లెక్కించి పరిస్థితికి రప్పించారండి నిజంగానే మమ్మల్ని ఈ రోజుని అంత దారుణమైంది ఎప్పుడు మా లైఫ్లో మేము ఎప్పుడు చూడలేదండి మా పిల్లల గురించి అయితేనే దాని గురించి మీ అందరూ కూడా దయచేసండి మా మాటలు విని మేమంటే ఏం మాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదండి నిజంగా మరి దీన్ని ఏం చేస్తారనేది మీరందరికీ నమస్కారం అండి మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు నన్ను జగ్గిరెడ్డి ఫోన్ చేశాడా ఏంటి అని భానుప్రకాషు ఎస్ఐ భానుప్రకాషు ఎస్ఐ నారాయణ వీళ్ళిద్దరు కాల్ రికార్డ్స్ తీస్తే జగ్గిరెడ్డి ఫోన్ ఉంటుంది చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకేమైనా అడుగుతారు చెప్పండి అది వేరే అంటే ఈ గొడవ వేరు మళ్ళీ ఆ గొడవ వేరు న్యాయం చేస్తారనండి అక్కడ ఎవరు ముందు రావట్లేదు కదండి నిజంగా ఆ పని చేశారు అనుకోండి వాళ్ళని అరెస్ట్ చేయండి ఈవిడి పాప అమలాపురం గొడవల్లో అమలాపురం గొడవల్లో అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసిన పిల్లల గురించి తిరుగుతుంది ఆవిడ ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే అన్యాయంగా అక్రమంగా ఉన్న ఏమీ సంబంధం లేని వాళ్ళని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు అదే ఆవిడ బాధ అదే ఆవిడ చెప్పుకుని మీరు మీరు న్యాయ విచారణ జరిపించి కేసులు కట్టండి తప్పితే ఈ రకంగా ఆడవాళ్ళని క్షోభ పెట్టొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆడవాళ్ళకి ఆడవాళ్ళని క్షోభ పెట్టిన ప్రభుత్వం ఏది కూడా మనగలగదు అది గుర్తుంచుకోండి.